ఆకాశంలోకి మరోసారి భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం రాకెట్ దూసుకెళ్లనుంది. వాలెంటైన్స్ డే రోజు ఇస్రో సైంటిస్టులు కీలక ప్రయోగానికి రంగం సిద్ధం చేశారు. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఈసో 4 ఈ నెల 14న నింగిలోకి పంపనున్నారు. 14న ఉదయం 5:59 పిఎస్ఎల్వి C-52 రాకెట్ ను శ్రీహరికోట సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ వేదికగా ప్రయోగించనున్నారు. పిఎస్ఎల్వి సిరీస్లో 1710 కిలోగ్రాముల ఉపగ్రహాన్ని 529 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సూర్య సమకాలిక ధ్రువ కక్షలోకి ఇస్రో పంపనుంది. ప్రయోగానికి ముందు కౌంటన్ 13న 4:29 మొదలవుతుంది. నిరంతరాయంగా 25:30 పాటు కౌంటౌన్ కొనసాగిన తర్వాత రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. R1 SAT-1 అని కూడా పిలిచే ఈస్-4 కాకుండా మరో రెండు చిన్న ఉపగ్రహాలను కూడా పోలార్ శాటిలైట్ వెహికల్ అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది. ఇన్స్-2D అనేది భారతదేశం భూటాన్ జాయింట్ శాటిలైట్ వ్యవసాయం అటవీ ప్లాంటేషన్లు నేలపై ఉండే తేమ హైడ్రాలజీ వరదలు సంభవించే వాతావరణం వంటి అనువర్తనాల కోసం అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ అధిక నాణ్యత చిత్రాలను అందించడానికి రూపొందించిన రాడర్ ఇమేజింగ్ ఉపగ్రహమే ఈస్-4 అని ఇస్రో తెలిపింది. ఈ ఏడాదిలో ఇది మొదటి ప్రయోగం. ఇస్రో చైర్మన్గా సోమనాథన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి ఈ ప్రయోగం చేపడుతున్నారు. వాతావరణం అనుకూలిస్తే ప్రయోగం చేయనున్నారు. వాహన నౌకలో 4 దశల అనుసంధానం పూర్తయిన తర్వాత శిఖర భాగాన ఉష్ణ కవచం ఉంచనున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ఉత్తరప్రదేశ్లో తొలి విడత ఎన్నికల పోలింగ్ స్టార్ట్ అయింది. ఇప్పటికే ఎన్నికల సంఘం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. మొదటి విడతలో పశ్చిమ యూపీలోని 11 జిల్లాల్లో 58 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. దీంతో అందరి చూపు యూపీపైనే పడింది. ఇంతవరకు నువ్వా నేనా అన్నట్టు పార్టీలన్నీ పోటీ పడ్డాయి. ఇప్పుడు ప్రజా తీర్పు ఎలా ఉంటుందోనన్న టెన్షన్ అన్ని పార్టీలోనూ కనిపిస్తుంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. కోవిడ్ ప్రోటోకాల్ ని పాటిస్తూ ఓటు హక్కు వినియోగించుకున్నారు ప్రజలు. ఢిల్లీ పీఠానికి యూపీ రహదారి వేస్తుందన్న భావిస్తున్న అన్ని పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తొలి విడత ఎన్నికల్లో భాగంగా 11 జిల్లాల్లో మొత్తం 58 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ ఫస్ట్ ఫేజ్లో మొత్తం 623 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సుమారుగా 2.27 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అధికార బీజేపీతో పాటు ఎస్పీ, ఆర్ఎల్డీ, బీఎస్పీ, కాంగ్రెస్, ఎంఐఎం పోటీలో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లోని పశ్చిమ ప్రాంతంలో జాట్ ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. యూపీ జనాభాలో జాట్ల శాతం కేవలం 2% అయినా వీరి పాత్ర చాలా కీలకం. దాదాపు 30 నియోజకవర్గాల్లో 30% మంది చొప్పున జాట్లు ఉన్నారు. వీరు ఎవరి వైపు మొగ్గు చూపితే వారినే విజయం వరిస్తుంది. జాట్లలో ఎక్కువ మంది రైతులు ఉన్నారు. గత ఎన్నికల్లో వీరు బీజేపీకి మద్దతునిచ్చారు. అయితే రైతు చట్టాలతో పరిస్థితి మారింది. ఇక్కడ మరో సెంటిమెంట్ కూడా ఉంది. పశ్చిమ యూపీలో ఎవరు ఎక్కువ సీట్లు గెలుచుకోగలిగితే వాళ్లే అధికారాన్ని చేపడతారని నమ్ముతారు. అందుకే ఫస్ట్ ఫేజ్పై పార్టీలన్నీ ఫుల్ ఫోకస్ పెట్టాయి. ఇక ఈ తొలి విడత ఎన్నికల బరిలో మొత్తం 9 మంది మంత్రులు పోటీ చేస్తున్నారు. వెస్టిండీస్తో జరిగిన 2 వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో 3 వన్డేల సిరీస్లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకుంది భారత్. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 44 పరుగుల తేడాతో వెస్టిండీస్పై విజయం సాధించింది. అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన 2 వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 237 పరుగులు చేసింది. అనంతరం 238 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్టు కట్టుదిట్టమైన బౌలింగ్తో 46 ఓవర్లలోనే 193 పరుగులకు ఆలౌట్ చేసింది. సిరీస్ను కైవసం చేసుకుంది. భారత్ విజయంలో బౌలర్ ప్రసిద్ధి కృష్ణ కీలకంగా వ్యవహరించారు. ఈ మ్యాచ్లో ఫస్ట్ బౌలర్ ప్రసిద్ధి కృష్ణ వేసిన తొలి ఓవర్లలోనే వికెట్ తీసి తర్వాత ఓవర్ను వికెట్ వేడెన్ ముగించాడు. ఆ తర్వాత మిగతా బౌలర్లు కూడా పుంజుకొని సత్తా చాటారు. తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలోని బీజేపీ కార్యాలయంపై గురువారం తెల్లవారుజామున దుండగులు ద్విచక్ర వాహనాల్లో వచ్చి పెట్రోల్ బాంబులు విసిరారు. బైక్లపై వచ్చిన దుండగులు పెట్రోల్ బాంబులు విసిరి పారిపోయారు. బాంబ్ దాడికి జరిగినప్పుడు కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చెన్నైలోని నందనం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని వినోద్గా గుర్తించిన పోలీసులు అతన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదు. బీజేపీ కార్యకర్తలు
కార్యాలయం బయట గుమికూడి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా తెల్లవారుజామున 1:30 గంటలకు ప్రాంతంలో ఆఫీస్పై పెట్రోల్ బాంబు విసిరారని పార్టీ నేత కరే త్యాగరాజన్ చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ కార్యాలయంపై ఇలాంటి దాడి జరగడం ఇదే మొదటిసారి కాదన్నారు. 15 ఏళ్ల క్రితం డీఎంకే అధికారంలో ఉన్న సమయంలోనే ఇలాంటి ఘటన జరిగిందని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వెమ్లవాడ రాజన్న ఆలయానికి రికార్డ్ స్థాయిలో ఆదాయం లభించింది. 12 రోజుల్లోనే 3 కోట్ల ఆదాయం సమకూరడం ఆలయ చరిత్రలో ఇదే తొలిసారి అంటున్నారు ఆలయ అధికారులు. జనవరి 20 నుంచి భక్తులు స్వామివారికి సమర్పించిన ఆదాయాన్ని ఆలయ ప్రాంగణంలో 2 రోజుల పాటు లెక్కించారు. మంగళవారం నాటికి హుండీ ద్వారా 2.15 కోట్లు సమకూరాయి. బుధవారం మరో 92,92,366 నగదు రూపంలో వచ్చాయని ఆలయ ఈవో ఎల్ రమాదేవి తెలిపారు. రాజన్న హుండీ ఆదాయం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 12 రోజుల్లోనే 3 కోట్లకు పైగా ఆదాయం లభించిందన్నారు. భక్తులు 289 గ్రాముల బంగారం, 12 కిలోల 944 గ్రాముల వెండిని కానుకల రూపంలో రాజన్నకు సమర్పించారని ఆమె తెలిపారు. తీరిన శ్రీ రామానుజాచార్యుల సమతామూర్తి విగ్రహంపై రాహుల్ గాంధీ విమర్శలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. చైనాలో తయారు చేసిన విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారని విమర్శిస్తూ రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ను కిషన్ రెడ్డి తప్పుబట్టారు. ట్విట్టర్లో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి సంబంధించి 4 అంశాలతో కూడిన వివరణ ఇచ్చారు. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనే ప్రాజెక్ట్ 8 ఏళ్ల కిందట ప్రైవేట్ ఆధ్యాత్మిక ప్రాజెక్టుగా మొదలైందని, అప్పట్లో కేంద్రం రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.